ఏలూరు జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు హాజరై తమ గాలాన్ని వినిపించారు. నూతన విద్యా విధానాన్ని సవరించాలని, ICTS లో బడ్జెట్ పెంచాలని, అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 3 లక్షలు ఇవ్వాలని, మినీ వర్కర్లకు సమానంగా వేతనం చెల్లించాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు హాజరై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నినాదాలతో హోరెత్తిన కలెక్టరేట్. సమాజంలో గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలకి అంగన్వాడీలు అనేక సేవలు అందిస్తా ఉన్నారు. మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించడంలో పిల్లల్ని బడికి అలవాటు చేయడంలో కీలక పాత్ర వహిస్తా ఉన్నారు. కరోనా కాలంలో కూడా గర్భిణీలు బాలింతలు సేవలే కాకుండా ఈరోజు పిల్లలకి ఆహారం అందించారు, క్వారంటైన్ సెంటర్లో పనిచేశారు. ఇటువంటి అంగన్వాడీల్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. అనేక సార్లు అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఏమాత్రం స్పందించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల వద్ద ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఫిబ్రవరిలో పెట్టే బడ్జెట్లో ICDSకి నిధులు పెంచాలని చెప్పేసి, అట్లనే పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, అట్లనే అంగన్వాడీలకి కూడా సంక్షేమ పథకాలు, అది అమ్మఒడి కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ బీమా కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి, అట్లనే ఈరోజు అంగన్వాడీ పని చేయడానికి ఫోన్లు ఇచ్చారు, చాలా నాసిరకం ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లో కెపాసిటీ సరిపోవట్లేదు, ట్యాబ్లు ఇవ్వాలని చెప్పేసి, అట్లనే హెల్పర్ల ప్రమోషన్లు, రాజకీయ జోక్యం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని, సూపర్వైజర్ పోస్ట్లు వేసి ఇప్పటికీ 7 సంవత్సరాలు అయింది, చాలామంది అర్హులు, వయోపరిమితి పెరిగింది అందుకని వయోపరిమితిని సడలించి సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి, అట్లనే ఈరోజు అంగన్వాడీలు చనిపోతే కనీసం మట్టి ఖర్చులు ఇచ్చే దిక్కు లేదు, అంగన్వాడీలకు కూడా బీమా సౌకర్యం వర్తింపజేయాలి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అట్లనే ఈరోజు ఎప్పుడు అంగన్వాడీలే పెట్టుబడులు పెట్టి సెంటర్లు నడుపుతున్నారు, ఇళ్ల స్థలాలు కావచ్చు, సెంటర్ అద్దెలు కావచ్చు, టీఏ బిల్లు కావచ్చు, గ్యాస్ బిల్లులు కావచ్చు, మొత్తం పెండింగ్లో ఉన్నాయి. వీటిని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అంగన్వాడీలకు ఇచ్చే సరుకులు చాలా ఇబ్బందికరం ఏమిటి అంటే, పంచాయతీల నుండి బియ్యం తెచ్చుకోవాలి, రేషన్ షాపుల నుండి కందిపప్పు ఆయిల్ తెచ్చుకోవాలి, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చాలా ఎక్కువ అవుతూ ఉంది. అందుకని అంగన్వాడీలకు ఇచ్చే సరుకులు ఏవైతే ఉన్నాయో అవి అంగన్వాడీ సెంటర్లకే ఇవ్వాలని చెప్పేసి, అట్లనే సచివాలయ పోలీసుల వేధింపులు కూడా ఈ కాలంలో పెరుగుతూ ఉన్నాయి, అటువంటి అరికట్టాలని, రాజకీయ జోక్యం తగ్గించాలని చెప్పేసి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సుబ్బరామమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.